వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ఈ వీడియోలో ఏంటంటే మీకు యూనిటీ ఎస్సీ స్టోర్ ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని అండ్ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఎలా యూజ్ చేయాలంటే ఈ వీడియోలో చెప్తాను. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పామంటే, మనం ఒక ప్లేయర్ని రన్ చేసినప్పుడు అతను కనుక ఒక ఆబ్జెక్ట్ కనుక హిట్ చేస్తే మనకి చూసాక అది ఆ స్మాల్ పార్టికల్స్ అనేవి విజిబుల్ అయ్యేలా చేసాం. ఈ వీడియోలో ఏంటంటే మనం గ్రాఫికల్గా అంటే ఎక్స్టర్నల్ టూల్స్ని యూజ్ చేసి, నేను ఆల్రెడీ ఒకటి డౌన్లోడ్ చేశాను పార్టికల్ కలెక్షన్స్ అని, అవి ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎస్సెట్ స్టోర్ ఉంది కదా, ఫస్ట్ ఇంటర్నెట్కి అయితే కనెక్ట్ చేయండి మీ మొబైల్ని కానీ లేదా మీ డేటాని కానీ. నేనైతే కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఎలా యూజ్ చేయాలని. ఫస్ట్ అయితే నా ఇంటర్నెట్ని కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఎస్సెట్ స్టోర్ కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏదో ఒక ఎస్సెట్ అంటే మీకు ఏది సూట్ అవుతుంది ఇక్కడ సెర్చ్ అందులో సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పార్టికల్స్ అని కొట్టి ఫ్రీని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. మీకు సెర్చ్ చేసినప్పుడు కొన్ని రిజల్ట్స్ అయితే వస్తాయి, వాటి నుంచి మీరు ఏదో ఒకటి పిక్ చేసుకొని చూపిస్తాను మ్యాక్సిమైజ్ చేసి. ఇక్కడ మీకు అయితే కొన్ని రిజల్ట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ నుంచి మీరు కొన్ని పిక్ చేసుకోండి. నేను తీసుకున్నది ఏంటంటే నేను ఇది తీసుకున్నాను పార్టికల్ కలెక్షన్స్ అని. మీరు కావాలంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే మీకు బాంబు ఎక్స్ప్లోజన్స్కి, ఇవి కొంచెం మెటీరియల్ డిజైనింగ్కి, మీకు కొంచెం గ్రాఫిక్స్కి ఇది బాగా సెట్ అవుతుంది. మీకు ఫైర్ ఎఫెక్ట్స్ కావాలంటే ఫైర్ ఎఫెక్ట్స్ తీసుకోండి. నేనైతే పార్టికల్ కలెక్షన్స్ అనేవాడిని తీసుకున్నాను, దీనిలో ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి. మీరు కూడా అది తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే గైస్, ఇదేది నేను క్లోజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేశాను కదా, వాటిని నేను ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఇక్కడ యానిమేషన్ మెటీరియల్ మోడల్ ప్లగ్గిన్స్ ప్రీ హ్యాప్స్ అని ఉంటుంది, మీకు కావాల్సింది ప్లగ్గిన్స్. సో సార్ ప్లగ్గిన్స్ కాదు, మీకు కావాల్సింది ఏంటంటే ప్రీ హ్యాప్స్. ఇక్కడ ప్రీ హ్యాప్స్ అని ఉంది కదా, ప్రీ ఫ్యాబ్ అని. దీంట్లో మీరు ఇక్కడ చాలా ఉంటాయి ఫ్రెండ్స్, మీకు బుల్లెట్ ఎక్స్ప్లోజన్ అని, ఫైర్ ఎక్స్ప్లోజన్ అని, అండ్ కొంచెం మెటీరియల్ డిజైనింగ్ కూడా ఉంటుంది మీకు ఇక్కడ. ఈజీగా ఉంటుంది, అది ఎలా యూజ్ చేయాలి అండ్ మనం ఎలా వాడాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ బుల్లెట్ చూద్దాం. ఈ బుల్లెట్ని, ఈ ప్రీ ఫ్యాబ్ని ఇక్కడికి పాస్ చేయండి. ఇక్కడ మీరు టాప్ యాంగిల్ని చూస్తే మీకు అది అర్థమవుతుంది ఈజీగా. చూసారు కదా అది ఎలా ఉందో, అంటే మనకి ఆ ఎఫెక్ట్ అనేది అలా ఉంటుంది అనేది ఇండైరెక్ట్గా మనకి చెప్తుంది. మనం సెకండ్ చూద్దాం. ఇవి కూడా సేమ్, ఈ ఆరు సేమ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఓన్లీ వాళ్ళు మార్చేది డిజైనింగ్ ఒకటే, మిగతా మొత్తం సేమే. అండ్ అలాగే క్లియో చూద్దాం. మీరు ఒకటి చూస్తే మీకు ఆటోమేటిక్గా అన్నీ అర్థమైపోతుంది, ఎందుకంటే అన్నీ క్లియో అంటే మనకి ఇది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. మనం ఆటోమేటిక్గా ఒకదాని నుంచి బుల్లెట్ లాగా పాస్ అవుతూ వెళ్తుంది, దాన్ని మనకి క్లియో అనొచ్చు. ఈ క్లియో కూడా నేను చెప్తాను ఒక్కొక్కటి ఎలా యూజ్ చేయాలి కూడా. ఇప్పుడు హిట్, హిట్ ఏంటంటే హిట్ చూద్దాం. మామూలుగా మనం ఏదైనా ఆబ్జెక్ట్ని హిట్ చేసినప్పుడు అది ఒక ఫ్లాష్ లైట్ లాగా వచ్చి ఆరిపోతుంది కదా ఫ్రెండ్స్, దాన్ని మనం హిట్ అనొచ్చు. అండ్ లైన్, లైన్ అంటే ఏదో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, లైన్ అంటే మీకు ఇన్ని ఒక రే అనేది అల్టిమేట్గా మీకు అన్ని వైపులా మూవ్ అవుతుంది, దాన్ని లైన్ అంటారు. అండ్ ఇక్కడ మ్యాజిక్ రింగ్, మ్యాజిక్ రింగ్ అనే స్పెషల్ ఫ్రెండ్స్, మీరు ఎవ్రీ గేమ్లో చూసే ఉంటారు ఈ మ్యాజిక్ రింగ్ని. చూడండి మీకు ఇది ఇక్కడ కనబడుతుంది ఈజీగా, ఇక్కడ నుంచి మీకు క్లారిటీ కనబడుతుంది. చూడండి ఇక్కడ మ్యాజిక్ రింగ్ అంటే ఎలా ఉందో, ఇది ఎవ్రీ గేమ్లో అయితే మీరు చూసే ఉంటారు.
ఓకే గైస్, ఇప్పుడు కూడా చూద్దాం. ఇది ప్లగ్ఇన్స్ అంట. ఇది ఒక టెక్చర్ క్యూబ్ లాంటిది గైస్, ఇలా ఒక క్యూబ్ లాంటిది. ఈ క్యూబ్ మీద మనం సెట్ చేసుకోవచ్చు. చూసారు మీకు ఇక్కడ ఎక్స్ప్లోజన్స్ అని కనబడుతున్నాయి కదా, పార్టికల్స్ మన క్యూబ్ నుంచి వస్తున్నాయి. చూసారు మనకి ఏ రకమైన పార్టికల్స్ అని వస్తున్నాయి. ఇది కూడా డిజైనింగ్ అనేది బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేనైతే డిలీట్ చేస్తున్నాను ప్లగ్ఇన్స్ కదా. స్ప్రేస్, ఈ స్ప్రేస్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. స్ప్రేస్ ఎందుకంటే ఏమో చూపిస్తాను చూడండి. ఇప్పుడు దేనికి యూజ్ అవుతాయి అంటే, ఇక్కడ మీరు కనుక ఆ ట్రీ మనం సెట్ చేసుకున్నాం, ఆ ట్రీకి నేను సెట్ చేస్తే మీరు ఇన్ కేస్ జంప్ అండ్ అప్పర్ డౌన్లో వెళ్ళినప్పుడు, ఒకళ్ళు దానికి తాకినప్పుడు మీరు లూజ్ అని చెప్పడానికి యూజ్ అవుతుంది. అంటే మీరు ఓడిపోయారు ఈ గేమ్లో అని చెప్పడానికి అది బాగా యూజ్ అవుతుంది. అండ్ టూన్, నేను స్ప్రేస్ డిలీట్ చేస్తున్నాను. టూన్ సారీ, ఇవి వాళ్ళ టెక్స్ట్లు అనుకుంటా. మనం ఏదైతే తీసుకున్నామో వాళ్ళ టెక్స్ట్లు, టెక్స్ట్ వ్యూలు అండ్ గ్రౌండ్ అనుకుంటా. ఇంకంతే కాసి ఇక్కడ ఉంది. మన అయితే క్యూబ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే, నేను ర్యాండమ్గా అన్నిటిని ఏవైతే మనకి యూజ్ అవుతాయో అవన్నిటిని ఇక్కడైతే ఒక్కొక్కటి అంటే చూపించుకుంటే ఇక్కడ యాడ్ చేసుకుని వెళ్ళిపోతాను. మీరు కూడా ఏది ఈ వీడియో కొంచెం స్కిప్ చేస్తాను, ఎందుకంటే మీరు మీకు సెట్ చేసుకుని వచ్చు అనుకున్నాను, లేదంటే టైం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అవసరమైనవి ఇప్పుడు నేను పెట్టుకొని వెళ్ళిపోతాను ఒకటి. ఓకే గైస్, నేను ఇప్పుడు ర్యాండమ్గా పెట్టాను, మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి గైస్, మనం ఇక్కడ ఒక పెట్టాం కదా, సారీ మళ్ళీ ప్లే చేసుకుందాం. నేనైతే కొన్ని చోట్ల మీరు ర్యాండమ్గా పెట్టాను గైస్, మీరు కావాలంటే మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. దాన్ని మళ్ళీ ప్రోగ్రామేటికల్ ఎలా రాయాలో నేనైతే ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అక్కడ నుంచి మీరు చూసుకొని మీరు రాసుకోవచ్చు. ఇది మన సైడ్ వ్యూస్ ఎక్కువ స్పీడ్ అనేది పెట్టేసాం, అందుకని మనకి ఇలాగ అవుతుంది. చూసుకోండి మీరు, డిజైనింగ్ కూడా ఇక్కడ మీకు చాలా బాగుంటుంది గైస్. చూసారా, మన మామూలుగా అయితే ఏదైనా గేమ్లో దీన్ని మీకు ఇలా వెళ్ళగానే అవుట్ అంటే జంప్ అవ్వకుండా అవుట్ అని మనం డిసైడ్ చేస్తాం, అలాగే ఇక్కడ మనం డిసైడ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. అలాగే చూసారు కదా, చూడడానికి కూడా గేమ్ బాగుంది. మనం ఇలా క్లిక్ చేయగానే మనం విన్ అని అవుతాం. ఈ పార్టికల్స్ మూవింగ్ అయితే మళ్ళీ మీకు ఇక్కడ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పెంచుకోవచ్చు. మీరు దీని మీద ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే కనుక మీరు బెస్ట్ గేమ్స్ అనేది డిజైన్ చేయగలుగుతారు. బట్ నేనైతే మీకు జస్ట్ శాంపిల్స్ అనేది చూపించాను, మీరు కావాలంటే మీకు ఎలా కావాలంటే ఎలా డిజైన్ చేసుకోండి. నేను కూడా ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా నేను ఒక లెవెల్ అనేది డిజైన్ చేసి మీకు ఎలా డిజైన్ చేయాలి అని ఒక లెవెల్ అయితే చెప్తాను గైస్. ఓకే, ఈ వీడియో అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.